హైట్ వాల్ బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి వచ్చేసి ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది ఇది వచ్చేసి దీనిలోనే ఓవరాల్గా పదమూడు వందల పన్నెండు పోస్టులు భర్తీ అనమాట ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ ఏంటి ఎవరైతే ఎలిజిబుల్ వారితో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇంకా అప్లికేషన్ స్టార్టింగ్ డేటు అండ్ లాస్ట్ డేటు అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వచ్చేసి మన వీడియోనికి ఎవరైనా లైక్ చేయకుండా మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అయితే బ్రదర్ చాలా మంది వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయడం లేదు కంపల్సరీ అయితే మా వీడియో మీకు యూజ్ఫుల్ అయితే కంపల్సరీ లైక్ చేయండి ఇది వచ్చేసి నా బిగ్ రిక్వెస్ట్ వాటితో పాటు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయిన మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అయితే యాక్టివిషన్లు పెట్టుకోండి ఇక అయితే వెళ్దాం బ్రదర్ ఇది వచ్చేసి బీఎస్ఎఫ్ నుండి వచ్చినటువంటి ఒక షార్ట్ నోటీస్ మాత్రమే అంటే ఒక షార్ట్ నోటీస్ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీరు కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనిలోనే ఏమేమి పోస్టులు భర్తీస్తున్నావు అంటే బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ అండ్ బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ ఈ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు ఓవరాల్గా పద్మూడు వందల పన్నెండు పోస్ట్ అనమాట ఇక్కడ మీకు ముందుగా శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ వన్ హండ్రెడ్ వరకు శాలరీ రావడం జరుగుతుందనమాట జరుగుతుందన్నమాట అయితే దీనిలో వచ్చేసి బ్రదర్ ఇక్కడ ఎక్సర్స్మెన్ వాళ్ళు వాటితో పాటు ఇక్కడ ప్రజెంట్ ఎవరైతే బీఎస్ఎఫ్లో జాబ్ చేస్తుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే వేకెన్సీస్ కూడా వాళ్ళకి కేటాయించడం అయితే జరిగింది కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ముందుగా వచ్చేసి ఫస్ట్ పోస్టు హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ అనమాట ఓవరాల్గా వచ్చేసి ఇక్కడ ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులైతే భర్తీ చేస్తున్నారు అంటే మనకి డైరెక్టర్ ఎంట్రీ కింద ఇక ఎక్స్ మెన్ వాళ్ళకి వచ్చేసి డెబ్బై పోస్టులు ఇక ప్రజెంట్ ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారు బిఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ వాళ్ళకి వచ్చేసి రెండు వందల నలభై ఆరు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అయితే తర్వాత నేను ముందుగా వచ్చేసి అందరూ కూడా అప్లై చేసుకునే పోస్టులు అయితే చెప్తాను అంటే డైరెక్టర్ ఎంట్రీ కింద అయితే భర్తీ చేస్తున్నారు ఆ పోస్టులు యువర్ కేటగిరీ వచ్చేసి రెండు వందల ఆరు పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి రెండు వందల అరవై తొమ్మిది ఓబీసీ వాళ్ళకు వచ్చేసి ఎటువంటి పోస్టు అయితే లేవు ఇక ఎస్సీ వాళ్ళకి వచ్చేసి ఎనభై నాలుగు ఎస్టీ వాళ్ళకు డెబ్బై పోస్టులు ఓవరాల్గా వచ్చేసి ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులైనా డైరెక్టర్ ఎంట్రీ కింద అయితే భర్తీ చేస్తున్నారు అంటే అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఈ పోస్టులకు అయితే ఇక్కడ ఓబీసీ వాళ్ళకు పోస్ట్ అయితే లేవు కాబట్టి మీరు యూఆర్ కేటగిరీ కింద అయితే అప్లై చేసుకోవచ్చు ఏదైతే రెండు వందల ఆరు పోస్ట్ అయితే ఉన్నాయి కదా ఇవి ఈ పోస్టులో మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక స్పెషల్గా ఎక్సర్స్ వాళ్ళకు కూడా పోస్టులు కేటాయించడం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ యూఆర్ అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఇవి ఎక్సర్స్ మెన్ వాళ్ళు యూఆర్ వాళ్ళు వచ్చేసి ఇరవై మూడు పోస్టులు ఈడబ్ల్యూఎస్ఆర్ వచ్చేసి ముప్పై ఓబీసీ వాళ్ళకు కూడా ఎటువంటి పోస్టులు లేవు ఇక ఎస్సీ వాళ్ళకు తొమ్మిది ఎస్టీ వాళ్ళకు ఎనిమిది పోస్టులు ఇవన్నీ కూడా ఎక్స్ఆర్ఎస్ వాళ్ళు ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ప్రజెంట్ బీఎస్ఎఫ్లో జాబ్ చేస్తూ ఉంటుందా అంటే కానిస్టేబుల్ నుంచి మీరు హెడ్ కానిస్టేబుల్ ప్రమోట్ అవ్వాలనుకుంటున్నాను మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ యూఆర్ ఈడబ్ల్యూసీ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి నూట ఎనభై ఐదు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇక ఎస్సీ వాళ్ళకి వచ్చేసి ముప్పై మూడు ఎస్టీ వాళ్ళకు ఇరవై ఎనిమిది ఓవరాల్గా ప్రజెంట్ బీఎస్ఎఫ్ సర్వీసింగ్ పర్సనల్ వాళ్ళకు వచ్చేసి రెండు వందల నలభై ఆరు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇది వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటరు ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ ఓవరాల్గా వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ కింద రెండు వందల పదకొండు పోస్టులు ఎక్సార్స్ వాళ్ళకు ఇరవై నాలుగు పోస్టులు ప్రెజెంట్ జాబ్ చేస్తున్నటువంటి పర్సనల్ వాళ్ళకు వచ్చేసి ఎనభై రెండు పోస్టులు ఓవరాల్గా హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ వచ్చేసి మూడు వందల ముప్పై పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట ఇక నెక్స్ట్ కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ యూఆర్ వాళ్ళకు వచ్చేసి ఇరవై ఏడు పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చే నలభై పోస్టులు ఓబీసీ వాళ్ళకి వచ్చేసి అరవై నాలుగు ఎస్సీ వాళ్ళకి వచ్చేసి నలభై తొమ్మిది ఎస్టీ వాళ్ళకు వచ్చేసి ముప్పై ఒకటి ఓవరాల్గా రెండు వందల పదకొండు పోస్టులు ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎంట్రీ కింద ఇక నెక్స్ట్ ఎక్సర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యూఆర్ మూడు ఈడబ్ల్యూఎస్ నాలుగు ఓబీసీ ఏడు ఎస్సీ వాళ్ళకు ఆరు ఎస్టీ వాళ్ళకు నాలుగు ఓవరాల్గా ఇరవై నాలుగు పోస్టులు అయితే ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ చేయలేదు కామెంట్ చేయండి ఏం లేదు బ్రదర్ ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఎక్సైస్ మిని వాళ్ళకు ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళకు లేకపోతే డైరెక్ట్ ఎంట్రీ కింద అంటే రిక్రూట్మెంట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ కంటే చేస్తారు కదా ఆ విధంగా పోస్ట్ అన్ని కూడా డివైడ్ అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ మీకు ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా ఈ బాక్స్లో ఉన్నటువంటి పోస్టులు మాత్రమే అప్లై చేసుకొని మనం రన్నింగ్ కానీ ఎగ్జామ్ కానీ మెడికల్ టెస్ట్ అన్ని కూడా క్వాలిఫై అయ్యి మనమైతే జాబ్ అయితే సాధించాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ దీనికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు బీఎస్ఎఫ్ ఆఫీషియల్ వెబ్సైట్లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది ఆగస్ట్ ఇరవై టూ థౌసండ్ ట్వంటీ టూ ఆ డేట్ నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది టూ థౌసండ్ ట్వంటీ టూ ఆ డేట్ వరకు మాత్రమే బిఎస్ఎఫ్ ఆఫీషియల్ వెబ్సైట్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఇంట్రెస్ట్ కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండుకి ఆ డేట్కి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ లోకి అప్లై చేసుకోవచ్చు వారితో పాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు అయితే బ్రదర్ మీకు మీ కేటగిరీలో ఉన్న పోస్టులు మాత్రమే అప్లై చేసుకుంటే మీకు ఇరవై ఎనిమిది ఒకవేళ మీరు ఎవరు కేటగిరీ కింద అప్లై చేయాలనుకుంటే ఓబీసీ వాళ్ళు మీకు కూడా పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే ఉండాల్సి ఉంటుంది అన్నమాట ఏజు ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్కి అనమాట ఇక్కడ ఓన్లీ టెన్త్ పాస్ అయిన వాళ్ళు వారితో పాటు ఐటీఏ కూడా అడగడం అయితే జరిగింది ఐటీఏ వచ్చేసి ఇక్కడ మీరు కొద్దిగా కేర్ఫుల్గా అయితే వినండి రేడియో అండ్ టెలివిజన్ లేదా ఎలక్ట్రానిక్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లేదా డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేరు లేదా జనరల్ ఎలక్ట్రానిక్స్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ వీటికి సంబంధించినటువంటి ఐటీ సర్టిఫికేట్ కానీ లేకుంటే దానికి సంబంధించిన వొకేషనల్ కోర్సు చేసినా కానీ మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఐటీ కానీ లేకుంటే వొకేషనల్ కోర్సు కానీ చేయకపోయి ఉంటే కానీ ఇక్కడ మీరు ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ గ్రూప్ ఎవరైతే చేసి ఉంటారో మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఈ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు బట్ మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు వచ్చేసి ఇంటర్మీడియట్లో సిక్స్టీ పర్సెంట్ ఏదైతే వచ్చి ఉండాలి అంటే ప్రతి సబ్జెక్టులో అనమాట ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ అనమాట వీటికి వచ్చేసి టెన్త్ పాస్ అయి ఉండాలి వాటితో పాటు ఐటీ సర్టిఫికెట్ కూడా ఉండాలన్నమాట ఐటీ సర్టిఫికెట్ వచ్చేసి రేడియో అండ్ టెలివిజను జనరల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ డేటా ప్రిపరేషన్ కంప్యూటర్ సాఫ్ట్వేరు లేదా ఎలక్ట్రీషియను ఫిట్టరు లేదా ఇన్ఫో టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ లేదా కంప్యూటర్ హార్డ్వేర్ లేదా నెట్వర్క్ టెక్నిషియన్ వీటికి సంబంధించినటువంటి ఐటీ సర్టిఫికేట్ ఉంటే కంపల్సరీతో మీరు అయితే అప్లై చేసుకోవచ్చు లేదా దానికి సంబంధించిన ఏమైనా కోర్సు చేసినా కానీ ఆ సర్టిఫికెట్ అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు టెన్త్ పాస్ అవ్వడానికి ఐటీ సర్టిఫికెట్ ఉండాలి ఒకవేళ ఐటీ సర్టిఫికెట్ లేకపోతే టెన్త్ ప్లస్ ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ గ్రూప్ ఎవరైతే చేసినారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బట్ ఇంటర్మీడియట్లో వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అనేది ఈ త్రీ సబ్జెక్ట్ అయితే ఉండాలి ఈ సబ్జెక్ట్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఇది వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ వచ్చేసి క్వాలిఫికేషన్ అనమాట ఇక నెక్స్ట్ హైట్ వచ్చేసి ఇక్కడ ముందుకు వచ్చేసి మేల్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నూట అరవై ఎనిమిది సెంటీమీటర్లైతే హైట్ అయితే ఉండాలి ఇక చెస్ట్ వచ్చేసి నార్మల్ ఉన్నప్పుడు ఎనభై సెంటీమీటర్లు బ్రీతింగ్ తీసుకుంటే ఎనభై ఐదు సెంటీమీటర్లు రావాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఎవరైతే మేల్ క్యాటగిరీలో ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా నూట అరవై రెండు పాయింట్ ఐదు అనేది హైట్ అయితే ఉండాలి ఇక చెస్ట్ వచ్చేసి డెబ్బై ఆరు సెంటీమీటర్లు బ్రీతింగ్ తీసుకుంటే ఎనభై ఒక్క సెంటీమీటర్లు ఇది వచ్చేసి ఎస్టీ వాళ్ళు ఇక నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి హైట్ అనేది నూట యాభై ఏడు సెంటీమీటర్లయితే ప్రతి ఒక్క ఫీమేల్ వాళ్ళు అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఇక చెస్ట్ వచ్చేసి నాట్ అప్లికేబుల్ ఒకవేళ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా ఫీమేల్ వాళ్ళు నూట యాభై నాలుగు సెంటీమీటర్లు అనేది హైట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి ఎస్టీ వాళ్ళు అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ అంటే పూర్తిగా అయితే చెప్పడం అయితే జరిగింది అనుకుంటున్నాను క్వాలిఫికేషన్ హైట్ చెస్ట్ అని మొత్తం కూడా అయితే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా కండక్ చేస్తారనే వాళ్ళు ఇక్కడ ఈ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట ఆఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను అయితే ఇంకో వీడైతే చేయడానికి కంపల్సరీ అయితే చేస్తాను అయితే ఓవరాల్గా ఈ నోటిఫికేషన్లో పదమూడు వందల పన్నెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆగస్ట్ ఇరవై టూ థౌసండ్ ట్వంటీ టూ అంటే ఏ మంత్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది ఇరవై తేదీ లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పంతొమ్మిది టూ థౌసండ్ ట్వంటీ టూ అనమాట దీనికి క్వాలిఫికేషన్ కంపల్సరీ అప్లై చేసుకోండి ఇంత బ్రదర్ ఈ వీడియో మీకు నా వీడియో మన ఎక్స్పెషన్ ఇచ్చింది లెక్కలు సబ్స్క్రైన్ ఓవరాల్గా మేల్ అండ్ ఫీములు అప్లై చేసుకోవచ్చు